అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో అకుండి సింహాచలం సర్వీస్ ట్రస్ట్ 38వ వార్షికోత్సవం వేడుకలను సోమవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని స్థానిక ఎర్రమిల్లివారి వీధిలోని ట్రస్ట్ కార్యాలయం వద్ద ట్రస్ట్ చైర్మన్ అకుండి పవన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా కామన గురువు పంచాయతీ మెండువారిపాటిలోని ముక్తిధాం ప్రాంగణం నందు నిర్మించిన నూతన భవనము మరియు గ్రంథాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ట్రస్ట్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభా కార్యక్రమం నందు ట్రస్ట్ కార్యకలాపాలపై రూపొందించిన పుస్తకావిష్కరణ సంస్కృతి ఉత్సవ్ 2023 కరపత్రిక భారతీయ విజ్ఞాన వైభవ రామాయణ ప్రశ్నావళి పుస్తకం ఆవిష్కరణలతో పాటుగా ట్రస్ట్ రూపొందించిన భావోద్వేగం లఘు చిత్రంను విడుదల చేశారు. తదుపరి ట్రస్ట్ ఆధ్వర్యంలో వెలువడుతున్న సనాతన సమాచారం పక్షపత్రిక 2వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక సంచిక విడుదల చేశారు. ట్రస్ట్ వార్షికోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను రంజింపచేశాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు ముక్కామల చక్రధర్, పేరి లక్ష్మీ నరసింహం, పాలగుమ్మి వినాయక్, గుల్లపల్లి ఫణిరాజ, లయన్ గుర్రం రామకృష్ణారావు, ఎండూరి సీత, దర్శకుడు చందుముద్దు, ఆకుల రవితేజ, గోకర కొండకృష్ణ గోవిందం, ఆకోండి రవీంద్ర, పట్నాల రమణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 28 ఆగస్ట్ 2023 ఈరోజు కామన్ గరువు పంచాయతీ మెండువారిపేట గ్రామం నందు ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆకొండి సింహాచలం సర్వీస్ ట్రస్ట్ స్థాపించి 38 సంవత్సరాలు అయింది. ఈరోజుకి బ్రహ్మశ్రీ ఆకొండి గోపాలకృష్ణమూర్తి గారు ట్రస్ట్ ప్రారంభించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మనం చేసే సహాయం తాత్కాలిక ఉపశమనం కాకుండా 10 మందికి 4 కాలాల పాటు ఉపయోగపడేలా ఉండాలి అని చెప్తూ ఉండేవారు. ఆయన చెప్తున్నటువంటి ఆ వాస్తవం ఏదైతే ఉందో దాన్ని ఆచరణ రూపంలోకి తీసుకుని రావడం కోసం ఈ ముక్తిధామ్ నందు ఈ గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఇక్కడ గ్రంథాలయం తెరిచి ఉంటుంది. ఇక్కడ విద్యార్థులకు కావలసినటువంటి అన్ని న్యూస్ పేపర్ల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటి అన్ని బుక్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఇక్కడ గత 25 సంవత్సరాల నుంచి ముక్తిధామ్ పేరుతోటి ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలకి కేంద్రంగా ఉపయోగించుకుంటూ ఉన్నాం. ఈ గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మా ఎంపీటీసీ గారు, అలాగే ఇక్కడ వార్డ్ మెంబర్ గారు, వీరంతా కూడా ఎంతో సహకరిస్తూ ఉంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళకు కూడా మనవంతు సహాయంగా ఉండాలి అనేటువంటి భావంతో ఇది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నా. నమస్కారం. ప్రతి ఒక్కళ్ళు ప్రతి దాన్ని సెల్ఫోన్లో చూసుకుంటున్న సమయంలో బహుశా ఇది తిరిగి మళ్ళీ ప్రారంభమైన గ్రంథాలయ ఉద్యమంగానే భావించాలి. ఇప్పుడో గ్రంథాలయ ఉద్యమం స్టార్ట్ అయింది, అది అలా పెరిగింది, ఇంటింటికి గ్రంథాలయం అనేది వరకు వెళ్ళింది. ఆ స్థాయి నుంచి గ్రంథాలయం ఆగిపోయింది. అసలు బయట గ్రంథాలయాలు కూడా లేని పరిస్థితి. ప్రభుత్వ గ్రంథాలయాలకు వెళ్తున్న వాళ్ళు లేరు, అక్కడికి చదువుతున్న వాళ్ళు లేరు, అక్కడికి వస్తున్న పుస్తకాలు కానీ అవి ఏమీ లేవు. అలాంటి ఈ సంధికాలం, ఈ సంధికాలంలో ఇక్కడ అమరాపురంలో ముక్తిధామ్లో ఈ గ్రంథాలయం ఏర్పాటు చేయడం, ముఖ్యంగా ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న పిల్లలకి ఉపయోగపడేలాగా, వాళ్ళ పోటీ పరీక్షలకు కానీ లేదా ఇతర పరీక్షలకు కానీ ఉపయోగపడేలాగా వాళ్ళకి అవసరమైన పుస్తకాలు పెట్టడంతో పాటు వాళ్ళ జ్ఞానాన్ని పెంచడానికి అవసరమైన పుస్తకాలు కూడా ఇందులో ఉన్నాయి. ఆ పుస్తకాలు చదవడం వల్ల వాళ్ళకి ఇతరేతర వ్యాపకాలతోటి సంబంధం లేకుండా పుస్తకాలు మాత్రమే మనకి సరైన స్నేహితులు అని తెలుసుకోవడం కోసం కూడా ఈ లైబ్రరీ ఉపయోగపడుతుంది. నా మంచి మిత్రుడు ఆకొండి పవన్ కుమార్ గారు 2 సంవత్సరాలుగా మీ ఇద్దరం కలిసి ఈ పుస్తకాలు లేదా ఆయన నడుపుతున్న పత్రిక వాటి మీద పనిచేస్తున్నాము. ఆయన తలపెట్టిన ఏ కార్యక్రమం అయినా కానీ సక్సెస్ అవుతుంది. పిలిస్తే పలికేవాళ్ళు ఆకొండి పవన్ కుమార్ గారికి కోనసీమలో 1000 సంఖ్యలో ఉంటారు. పిలవకపోయినా పలికేవాళ్ళు 100,000 సంఖ్యలో ఉంటారు. అది పవన్ ఉన్న ఆస్తి, ఆయన సంపాదించుకున్న ఆస్తి.